శృతి గారు అవుట్స్కట్స్ లో దొరికింది. కాల్ టాక్సీ కనపడటం లేదు. గార్డ్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. అంటే కిడ్నాపర్స్ ఇద్దరున్నమాట? నో, ముగ్గురు. కాల్ టాక్సీకి శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి. అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి. అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీలోకి షిఫ్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏంటి ఏదో చేయమంటున్నారు? నేను చేస్తాను. ఏంటి? ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను. మీరు శృతి వాళ్ళ సిస్టరా? అమ్మది నమ్మ బత్తాయో. సారీ మదర్ని. సారీ ఎందుకండి? థ్యాంక్స్ చెప్పాలి కానీ. మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా? నా పేరు మీకు ఎలా తెలుసు? చెప్తే తెలుసుకునేవాడు పోలీస్, అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్. ఐఎమ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను. ఓకే, మీ పేరేంటి? డిటెక్టివ్ కదా, మీరే చెప్పండి. సెట్ అయ్యారా? మొహంలో లక్ష్మీ కళ కనిపిస్తుంది. మహాలక్ష్మియా? అయ్యి బాబు సిగ్గే. జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి. ఓ, పిక్కేది? పిక్క ఎందుకు? పట్టుకోవడానికి. ఎందుకంటారేంటండి? వాట్ నాన్సెన్స్, పిక్క పట్టుకుంటానంటాడేంటి? ఐ మీన్ పిక్ అంటే పిక్చర్. ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి. ఫోటో అని చెప్పచ్చు కదా, ఇదిగోండి. ఓ లవ్లీ, మొనాలిస ఎలా ఉంది? హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గాసిప్ క్రియేట్ చేస్తారు. అట్లాగని పోలీసు కేసు అయిందనుకోండి, పబ్లిక్ అవుతాం. అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం. మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు. అదేనండి, బాగా చెప్పారని. ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా? నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది. ఏజ్ 25, వెయిట్ 55, హైట్ 5'5". కప్పులో పూలు పెట్టుకుంది, కప్పులో కాసు పెట్టుకుంది. బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్. తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది. అది పుట్టు మచ్చ కాదు, పిట్టు మచ్చ. కవర్ చేసుకుంది. ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అడగండి. మీకు ఇస్తాను తర్వాత. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా? డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు? మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి. ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు అడుగుతున్నారు. ఎవరి వాళ్ళు? నేనే. అటువంటి అప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనైతే ఏం చేసేవాడో చెప్పాను. ఐ థింక్ యూ గాట్ ఇట్. హలో, బాగా గ్యాప్ వచ్చింది కదా. ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. మీ బరువంతా నా భుజాల మీద తీసుకుని మోస్తూనే ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నంబర్. ఓ, కావాలా? అప్డేట్స్ ఇవ్వాలిగా. చేసుకో. థ్యాంక్ యూ, టచ్ లో ఉంటా. ఫోన్ లోనేనా? ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి. వాట్సాప్ ఉందిగా, అది వాడుకుందాం. సూపర్, చెప్పేవా. పాప అన్న నేర్పించదురా. ఏమో అనుకున్నా గానీ అన్నలో మంచి లవర్ బాయ్ ఉన్నాడురా. అవునరా, డోర్ తెచ్చిందిరా. తీసి నా దగ్గర శృతి పాతే ఉంటుందిరా. పైకి చూడరా. నాకేం తెలీదు, ఈ ఫ్లాట్ కూడా నాది కాదు, ఈడిది. రే, నాకేం తెలియదు సార్, నాది కాదు, వాడిది. మనది కాదు, ఆయనది. వచ్చాడా? వచ్చాడా అంటావేంట్రా? చచ్చాడా అన్నట్టు. అసలు ఇక్కడ ఎందుకున్నారా? ఎందుకున్నారా? ఎందుకున్నాంరా? ఎందుకు నన్ను అడుగుతారేంట్రా? మీరు ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పాలరా? ఎందుకున్నారు ఏదో ఒకటి చెప్పండి. అసలు ఎవర్రా వీళ్ళు? అర్థమైంది, సంథింగ్ ఇస్ రాంగ్. అయితే ఏం తెలీదు రోయ్. ఏం తెలీదురా? అంటే సంథింగ్ అన్నారు కదా సార్, అందుకని అనుకున్నారు సార్. నిజం చెప్పండి రా, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళెవరు సార్? వాడేమో కుకింగ్, వీడేమో క్లీనింగ్ సార్. మీరు వస్తున్నారని తెలిసి. నేను వస్తానని మీకెలా తెలుసురా? అయ్యో, ఫోన్ చేయలేదా సార్? చేశారనుకున్నాను సార్. అనుకున్నావా? ఫోన్ చేశానని అనుకున్నావా? అవును సార్. అనుకోవటం ఏంట్రా? మరి ఆ ముక్క ముందెందుకు చెప్పలేదురా? మిమ్మల్ని చూసి భయమేసింది సార్. గడ్డం పెరిగిన డైనాసరస్ లో ఉన్నావు, నీకు భయం ఏంటరా? కరెక్ట్. అరే,
ఆ బాటిల్స్ ఏంట్రా? మీకోసమే రిఫ్రెష్మెంట్ సార్. అచ్చా ఎస్ సార్. ఇలా రా రా ఇలా రా సార్. ఐ లవ్ యు రా. సేమ్ టు సార్. రాడన్న ఒక తరా పుట్టుడు ఫోన్ కూడా చేయకుండా వస్తాడని నేను మనకు అలాగే నానారా? ఇప్పుడు అమ్మని చూడలేక కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం దొరికిపోవడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గుడ్డముడు గుడ్డ కాదు కాదు కాదు, ఆడ బట్టలు సర్దేద్దామంటే రాడు అంతే కదరా. మరి 10 కోట్లు కాసేపటి నా రూమ్ లోకి వెళ్లకుండా మేనేజ్ చేద్దాం. ఈ లోపల మందు పూసి పడుకో పెట్టేద్దాం, ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం. అమ్మో ఇదేంట్రా బాబు మాట్లాడితే వేసేద్దాం. మాట విను, తప్పును కరెక్ట్ గా చేయాలి, తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది. మన టార్గెట్ ఈడ్ కాదు, 10 కోట్లు. నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రా? ఇజ్జు నా పేరు విజ్జు సార్, ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది. అబ్బా దానికి బాధ ఎందుకురా, నువ్వు నా కుక్కవే కదరా. పైగా ఇంకా 2 కుక్కలు తీసుకొచ్చావు. అరే కుక్కు నేను కదా సార్. ఇడు నువ్వు కాదని తెలిసావయా? సారీ సార్. అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా? పంది కూర బాగా చేస్తాను సార్. తప్పులేదురా, ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది, పంది కూరే ఉండు. హలో ఎస్. నేను ఏసీపీ. తెలుసులేవయ్యా. ఏంటి ఎక్కడున్నావు? జ్యోతిలక్ష్మిలోనేనా? నేను నా ఇంట్లో ఉన్నాను. గుడ్ బాయ్. క్లూస్ ఏమైనా దొరికా? ఎంత ఈజీగా అడిగావయ్యా. క్లూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావండి దొరకడానికి? పైగా ఇది కిడ్నాపింగ్ కేసు. 24 అవర్స్ చాలా అన్నావుగా. అన్నానండి 24 అవర్స్ చాలా అన్నాను. ఇప్పుడు 6 అవర్స్ కదా అయింది, అనదర్ 18 అవర్స్ మోర్. ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇమీడియట్ గా సుత్రిని క్యాచ్ చేయి. సుత్రినే కాదు వాళ్ళ అమ్మని కూడా క్యాచ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే మీరు ఎక్కడికి రా సార్? అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్. ఫ్యూచర్ ప్లాన్స్? అవును. లేదు సార్, అది మీకు హాఫ్ బాయిల్ కావాలో ఫుల్ బాయిల్ కావాలో ఆలోచిస్తున్నాం. ఫుల్ బాయిల్ చేయండి. ఓకే సార్. ఓకే గురి ఫుల్ బాయిల్ తెస్తాం. వస్తాం సార్. అన్న తలపేసి. వీళ్ళు ఎక్కడ దొరికారు రా బ్రెయిన్లెస్ పీపుల్? వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు. బాస్ ఏం చేస్తుంటా నీకు తెలియదురా? నిజం బావా ఒట్టు ఆ పొట్టాడు మేనేజర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడేమో అనుకున్నా. వీడు కావాలని మనం వీడేట్రా బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అంటాడు. రే నువ్వు నాకు చంపేస్తే నేను చంపేస్తా. చంపాకేం చెప్తావురా? ఏదో చాలా అడ్డంగా బుక్ అయిపోయాం, పోలీసులు తప్పించుకుని జైల్లో దాక్కున్నట్టుంది. అంతా వీడి వాళ్ళే వెళ్ళిపోయినట్టున్నారా? మిస్టర్ ఏసీపీ, జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు. ఐ కీప్ మై వర్డ్, యూ టు కీప్ యువర్ వర్డ్. దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. ఓ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్. అరే నేనెవరు అనుకుంటున్నావురా? 2 రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా? ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను. వెయిట్ 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 వెయిట్, ఎవరమ్మా వాళ్ళంతా? కిడ్నాపర్సా? నువ్వే కిడ్నాప్ చేసి పైగా ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతావా? నువ్వు బాగుపడగురా, నువ్వు నాశనం అయిపోతావు. ఒరే పొట్టడా, నీకు బీపీ షుగర్ ఫైల్స్ ఇబోలా స్వైన్ ఫ్లూ అన్ని రావాలి. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ మీ. ఐ యామ్ బ్రహ్మి ప్రైవేట్ డిటెక్టివ్. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ అంత లేవు. ఐట్ కూడా ఎందుకు? నువ్వు డిటెక్టివ్ ఏంట్రా? అసలు నేను ఈ ఇల్లు ఎవరిది? నాదే. ఈ రూమ్ ఎవరిది? నాదే. ఈ చైర్ ఎవరిది? నాదే తల్లి. అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చానరా? ప్రమాణ పూర్తిగా నాకు తెలియదమ్మా, కావాలంటే మీ అమ్మని అడుగు. అమ్మ పేరు ఎత్తావో చంపేస్తాను. నువ్వెక్కడ దొరికావే తల్లి? నేను కాదమ్మా. లుక్ ఎట్ మై ఐడెంటిటీ. లుక్ లుక్ క్లియర్లీ. ఓహో కిడ్నాపులు చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా? ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట. నీ బట్ట బుర్రలో ఎన్ని తెలివితేటలురా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్. చెప్తే వినవేంటి? నాకు తెలుసు నువ్వే కిడ్నాపర్. కిడ్నాపర్ కిడ్నాపర్ అసలు నీ సంగతి. పిచ్చిదేంట్రా నేను కిడ్నాప్ చేశానంటది? ఎవరు సార్? శృతిరా? శృతి ఎవరు సార్? శృతి ఎవరంటావేంట్రా? హీరోయిన్ రా? టీవీలో ఉందా సార్? టీవీలో కాదా, పై గదిలో ఉంది.
అసలు నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా? ఊరుకోండి సార్, మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు, ఆడపిల్లని ఏం చేస్తారు? అవునరా, ఆ విషయం తెలుసు కదా. అవును, మీరు ఇక్కడే ఉంటారు కదా, అది పైగదిలోకి ఎలా వచ్చిందిరా? మాకన్నా ముందు మీరే వచ్చారు సార్, ఆ తర్వాత మేము వచ్చాం, మాకెలా తెలుస్తుంది సార్? కరెక్టే కదా, మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా? పదండి సార్, డాక్టర్ బేబీ, నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా, నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా, అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా. రే సార్, ఆ ప్లాస్టర్ తీసే. సచ్చినోడ, నీ ముందెవరున్నారు? నువ్వు. నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. కరెక్ట్ సార్. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వే. నేను కిడ్నాప్ చేయడం ఏంటే? ఇదిగో, యాక్టింగ్ బాగానే చేసావులే గానీ నన్ను నమ్మించలేవు. యాక్టింగ్ నా బ్లడ్ లో ఉంది తెలుసా? మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో, లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కిలేరేదంటారు లైఫ్ అంతా. ఇది నన్ను ఏదో చేయడానికి పుట్టిందిరా, నా వల్ల. రాగండి సార్, మీరు రాగండి, మీరు కూర్చోండి సార్, నేను మాట్లాడతాను కదా. చూడండి, ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, ఒకసారి క్లారిటీగా చూడండి. నిజంగా కిడ్నాప్ చేసింది మా బాసేనా? మీరెవరు? వీళ్ళు నా స్టాఫ్, నాలో హాఫ్. అడుగుతున్నాడుగా చెప్పు. ఓహో, డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీల్ అన్నమాట. మేకింగ్ ఇది టేకింగ్ వీల్ దా? అర్థమైంది. మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు. దీన్ని ఏం చేయలేరు. ఏం చేయలేము.